గత 3 రోజులుగా రంగారెడ్డి కోర్టు, మల్కాగిరి కోర్టు, అలా వెనుకడపల్లి కోర్టుకి మా అడ్వకేట్లని కలడం కావడం జరిగింది. అడ్వకేట్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, మేధావులుగా లక్షల మందితో సంబంధం ఉంటాయి కాబట్టి మంచేందో చెడేందో తర్కించేటువంటి శక్తివంతులు కాబట్టి ఇవాళ వీళ్ళు చెప్తే సమాజంలో గౌరవపడేటువంటి భావన ఉంటుంది కాబట్టి ఇవాళ వాళ్ళని మల్కాగిరి పార్లమెంట్లో నన్ను నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి అప్పీల్ చేయడం కావడం జరిగింది. నేను రంగారెడ్డి జిల్లా కోర్టుకు పైన, ఇవాళ మల్కాగిరి కోర్టుకు పైన ఇక్కడికి వచ్చిన అడ్వకేట్లందరూ కూడా యునానిమస్గా ఈ దఫ భారతదేశాన్ని పాలించేటువంటి సత్తా మోడీ గారికి ఉన్నట్టుగా ప్రూవైంది కాబట్టి మరొకసారి మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. దేశ రక్షణ, దేశ ప్రజల ఆత్మగౌరవం, దేశ ఆర్థిక అభివృద్ధి, దేశంలో శాంతి భద్రతలు ఇవన్నీ ఏకకాలంలో అమలు చేయగలిగినటువంటి సత్తా మోడీ గారికే ఉంది కాబట్టి ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు వేరు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు వేరు, దేశానికి సంబంధించిన ఎన్నికలు వేరు. ఈ దఫ భారత మాత ముద్దుబిడ్డగా, భారత మాత పుత్రుడిగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా మోడీ గారికి ఈ మల్కాగిరిలో గత 22-23 ఏళ్ళుగా నేను ఇక్కడ సుపరిచితులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా కావచ్చు, కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, అదంతా చరిత్ర అంతా కళ్ళ ముందుంది కాబట్టి ఇవాళ వాళ్ళే వాలంటీర్గా మీరు తిరగాల్సిన అక్కర్లేదు, టెన్షన్ పడాల్సి అక్కర్లేదు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఎట్లయితే డబ్బును నమ్ముకున్నాడో, మద్యాన్ని నమ్ముకున్నాడో, మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గదే మద్యాన్ని డబ్బును నమ్ముకున్నది కనపడతా ఉంది. ఇవన్నీ తిప్పికొట్టి ఇలా గెలిపించుకుంటామనేటువంటి భావన స్పష్టంగా కనపడతాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 4 నెలల కాలంలోనే అర్థమైపోయింది, అంటే ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ఇవాళ జరుగుతున్న పనులకు చేస్తున్న చేష్టలకి ఇవాళ పూర్తిగా అర్థమైపోయింది. 4 నెలల కాలంలోనే అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను ఇస్తాను అలవి కానీ అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ ఆర్థిక మంత్రి 2 నెలల దాకా పనిచేసిన ఆర్థిక మంత్రి కావచ్చు, 2018 వరకు పనిచేసిన నేను ఆర్థిక మంత్రి కావచ్చు, నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ అవగాహన ఉన్నటువంటి వాడు ఇన్ని రకాల హామీలు ఇవ్వడం ఇవాళ తనకు కాకపోతే ఏదైనా చేస్తాను విధంగా ఇవాళ ప్రజలను వంచే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ ప్రజల హామీలు అమలు చేయగలిగే సత్తా లేదని చెప్పి ఇవ్వచ్చింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసినా దాని వాల్యూ 0, కాంగ్రెస్ పార్టీ కోటేసినా ఇవాళ దేశాల్లో వీళ్ళు ఎరగబెట్టేది లేదు కాబట్టి ఇవాళ అక్కీ బార్, చార్స్ ఆఫ్ బార్, తిరేక్ బార్, మోడీ సర్కార్ అనే 2 నేరాలని వంట పట్టించుకున్న భారత ప్రజానీకం అంతా కూడా ఇవాళ మోడీ గారిని, ఇవాళ మల్కాగిరిలో నన్ను ఆశించే సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 2 పార్టీ డిపాయింట్ కలిగే పద్ధతిలో రేపు విజయ ముగించబోతున్నాను.